అరే కిటుగా ఏమైందిరా కడుపులో ఏమైనా కుటకుట అంటున్నదా లేదో మధురం చేస్తానా మంజు బేజా ఫ్రై కావాలంటే వండి పెడతారా దానికి నీ బేజా ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు నీకు ఎప్పుడు మింగేదానా ముందు అర్జెంటుగా ఓ పెన్ను పేపర్ తీసుకో ఆ ఇగోరా రెడీగా ఉన్నాయి పెన్ను పేపరు ఇప్పుడు నీ బొమ్మ గిట్ల గీయాలనా ఎట్లా ముందు నీకు ఎంత బంగారం కావాలో చెప్పు పది తులాలు ఓకేనా ఆ చాలు చాలు ఆ రాసుకో ఈ మధ్య నువ్వు బట్టలు మట్టం కూర్చోడంలా అందుకనే అర్జెంటుగా ఒక ఎల్జీ వాషింగ్ మిషన్ రాసుకో అబ్బా వాషింగ్ మిషన్ కూడా కొంటున్నావారా అట్లే బాసాలు కడిగే మిషన్ కూడా కొందరాదరా కిట్టు బాగా గుర్తు చేసావు అది కూడా రాసుకో అట్లే విమానాల్లో ఉచిత ప్రయాణము అట్లే ఇంటికో విమానము రాసుకో ఇంతకు నువ్వు నాతో ఏం రాపిస్తున్నావు మేనిఫెస్టో మంజు మనకు కావాల్సిందే మేనిఫెస్టో మనమే రాసుకోవాలా నువ్వు ఆపద్దు రాయి ఇంటికి ఒక పెట్రోల్ డీజిల్ కనెక్షన్ అంటే వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత పవరు అట్లాగే పౌష్టికారం కోసం వారానికి 2 కేజీలు మటన్ అన్ని రాసుకో ఏంటి ఇంటింటికి పెట్రోల్ డీజిల్ కనెక్షన్లా అవును మంజు ఇంటింటికి నీళ్ళ కనెక్షన్లు ఉంటాయి కదా అట్లా పెట్రోల్ డీజిల్ కనెక్షన్లు కూడా ఇచ్చేస్తే ఇంటికాడే ఫుల్ ట్యాంక్ వేసుకొని బర్రం తిరగచ్చు లేకుంటే ఆ పెట్రోల్ బంకుల కాడే ఏం తొందరగా వస్తాను అనుకుంటున్నావా గంటల గంటల వెయిట్ చేయాలి టైం వేస్ట్ అవుతుంది నువ్వు మేధో మదనం అని నాతో పెన్ను పేపర్ వట్టించినప్పుడే అనుకున్నారా రీసెంట్ తిక్క తిక్క ఆలోచనలు చేస్తున్నామని ఇందులో తిక్క తిక్క ఏముంది అన్ని పార్టీలలో వాళ్ళ ఇష్టానుసారం మేనిఫెస్టోలు రాసుకుంటున్నారు అసలు మనకేం కావాలో వాళ్ళకేం తెలుసు అయితే ఇప్పుడు ఏమంటారా అసలు నాకేం కావాలో నాకు తెలుస్తుంది కానీ నీకెట్ తెలుస్తుంది అరే కిట్గా లీడర్లు మనకేం కావాలో ఇయ్యరు వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటుర్రో గవ్వే ఇస్తారు మా మొగోళ్ళకే ప్రతి మేనిఫెస్టోలో అన్యాయం జరుగుతుంది అన్ని పథకాలు ఆడోళ్ళకే ఇచ్చారు ఎందుకట్ట ఇంటికి దీపం ఇల్లాలే కదరా అందుకే మా ఆడోళ్ళ కొరకు జర్ర ఎక్కువ పథకాలు పెడుతున్నారు ఇప్పుడు ఏమైంది అయితే ఆ ఏం కాలేదులే గాని మా గుడుక మగ మహారాజా ఆ మగ ఆనిముత్యం ఆ రాజాది రాజా ఇద్దరు పథకాలు ఏమన్నా పెడితే బాగుంటది కదా ఏంది మహారాజా పథకం పెట్టాలా నాయన ఆ పథకం పెట్టి ఏమి ఇయ్యాలో ఇంట్లో ఆడవాళ్ళు షాపింగ్ చేశారనుకో 50% డిస్కౌంట్ అంతే అయితే మహారాజా పథకం పెట్టాల్సిందే ఇగో లిస్ట్ లో రాస్తున్నా నువ్వు కూడా మత్సంగా ఆలోచించుకొని చెప్పు ఎలక్షన్ టైం దాటిపోతే మన చేతుల్లో ఏముండదు ఆయన గీ రాసిన లిస్టు పట్టుకొని ఏడిగిపోతావురా నేను అడిగి తిరుగుతా నేను అడిగి తిరుగు ఇదే గమ్ము కూర్చుంటా మన మేనిఫెస్టో ఓకే అంటే వాళ్ళ కోట్లు వేస్తాం లేకుంటే లే ఆయన అడిగిన అన్ని ఇవ్వాలంటే అందరితోనే అవుతుందా రా కొంతమంది అలవి కానీ కోరికలు అడుగుతుంటారు అవన్నీ ఎట్లా చేస్తారు చెప్పు అవన్నీ నాకు తెలియదు ఓటు కావాలంటే ఓన్ మేనిఫెస్టోకి ఓకే అనాల్సిందే సరే ఆ పేపర్ ఉన్నా రాసింది ఇది వాట్సాప్ పెట్టు నేను పోతాను నాకు పని ఉంది మల్టీప్లెక్స్ థియేటర్లో ఇంటర్వెల్లో ఫ్రీ పాప్కార్న్ కూడా ఇస్తే బాగుంటుంది ఇది పెట్టాలా అది అన్నట్టు మనకేం కావాలో కూడా లీడర్లే డిసైడ్ చేస్తే ఇక మనం ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నాడు మా కిట్గాడు వాడు అని ఐడియాలు